ఇంట్లో చేసుకునే వాటికి మామూలు చేయకూడదు. టిన్ ప్రిన్సెస్ అసలు ఏమి లేదు. కామ్రేడ్స్, మిత్రులారా, సంతోష్ కుటుంబ సభ్యులు, సంతోష్ బహుశా పరిచయం లేకపోయినా సంతోష్ గురించి విని ఉన్న మిత్రులారా, సంతోష్తో నేను 81 నుంచి ఆయన చనిపోయే వరకు అంటే దాదాపు 16-17 సంవత్సరాలు చాలా సన్నిహితం. సంతోష్ గురించి మాటల్లో చెప్పడం అసాధ్యం, కొద్దిసేపట్లో చెప్పడం అసాధ్యం. ఎందుకంటే చాలా విస్తృతమైన జీవితం, చాలా విస్తృతమైన పోరాటాలు, చాలా విస్తృతమైన అఖండ ప్రజ్ఞ లాంటి అనేక రంగాల పరిజ్ఞానం, అనేక రంగాల్లో విశ్లేషణ శక్తి. ఆయనతో మాట్లాడితే కన్విన్స్ కాకుండా ఉండడం అసాధ్యం అనిపించేది ఒక వ్యక్తిత్వం. మీ అందరికీ తెలుసు కడివెండి ఒక గొప్ప ఉజ్వలమైన వారసత్వం ఉన్న ఊరు. దొడ్డి కొమరయ్య నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది అమరవీరులను ప్రజా పోరాటానికి త్యాగం చేసిన ఊరు. ఆ ఊళ్ళో 58లో పుట్టి కుటుంబం అంతా కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఆ అనుభవం ఉంది. అందువల్ల చిన్నప్పటి నుంచి రాజకీయాలున్నాయి. అక్కడ కడివెండిలో మొదటి నుంచి కడివెండి, దేవరుపుల రెండు గ్రామాల్లోనూ చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత దాన్ని కొనసాగించిన వాళ్ళు, నక్సల్ బరి శ్రీకాకుళం విప్లవోద్యమాల తర్వాత మళ్ళీ ఆ మార్గంలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ మార్గంలోనే చిన్నప్పటి నుంచి విప్లవ రాజకీయాల స్పృహ ఆ కుటుంబానికి అంతటి కలిగింది, నరసింహరెడ్డి గారికి కలిగింది, అట్లాగే పురుషోత్తం కలిగింది, అట్లాగే సంతోష్ కలిగింది. సంతోష్ వరంగల్కు డిగ్రీ చదవడానికి వచ్చాడు. నాకన్నా 3 సంవత్సరాల సీనియర్. తనకు కాలేజీలో నేను కాలేజీలో చేరేటప్పటికీ, ఆర్ట్స్ కాలేజీలో చేరేటప్పటికీ తను ఆర్ట్స్ కాలేజీ దాటాడు. కానీ నేను ఆర్ట్స్ కాలేజీలో ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు గుంటూరు సభల్లోనూ 81లో గుంటూరులో ఆర్ఎస్సీ మహాసభలు జరిగింది. ఆ సభల్లో బహుశా మేము మొదటిసారి పరిచయం అయినట్టున్నాము. 82లో నా డిగ్రీ అయిపోయి నేను ఉస్మానియాకు ఎంఏకు పోయాను. అప్పుడు ఆయన ఏ హాస్టల్లో ఉన్నాడో నేను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్నాము. ఇద్దరము దాదాపు ప్రతిరోజు కలుసుకున్నాం. అప్పటికి తను ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయి కేవలం ఉద్యమ అవసరాల కోసం, ఆర్ఎస్యు కోసము, ఉద్యమం కోసము, ఇంకో పార్టీ కోసము మళ్ళీ 2 MA చేరాడు. ఎంఏ ఫిలాసఫీ విద్యార్థిగా ఆయన ఏ హాస్టల్లో ఉన్నాడు, 28లో ఉండేవాడు, నేను ఓల్డ్ పీజీలో ఉండేవాడిని. మేము నేను 99లో నా పుస్తకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ సంతోష్కి అంకితం చేశాను. అంకితంలో రాశాను తాను ఉండిన ఏ హాస్టలు, నేనుండిన ఓల్డ్ పీజీ, మల్లయ్య క్యాంటీన్, ఈ త్రిభుజంలో ఎన్నో నక్షత్రాలు వెలిగించిన సంతోష్కి అంకితం అని రాశాను. ఆయన అట్లా దాదాపు ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం, ప్రతిరోజు అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నేను ఆర్ఎస్యులో పనిచేసినప్పుడు నాకు గైడ్గా, నాకు ఫిలాసఫర్గా ఉన్నాను. ఇప్పుడు తలుచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు. ఆయన ఎంత ఆలోచనాపరుడు, ఎంత సునిశ్చితంగా, ఎంత దూరదృష్టితో ఆలోచించేవాడు అనేది ఒక్క సంఘటన చెప్తాను. బహుశా 83 మార్చి ఏప్రిల్లో అనుకుంటాను, మేము సెక్రటేరియట్కు ఆర్ఎస్ తరఫున ఒక ఊరేగింపు ఏదో విద్యార్థి సమస్యల మీద. సెక్రటేరియట్కి ఆ రోజు ఉదయం ఊరేగింపు, సాయంత్రం సరస్వత పరిషత్ హాల్లో మీటింగ్, ఇవి రెండూ కార్యక్రమంలో ఉన్నాయి. కరపత్రం వేశాం మేము అందరం కలిసి ఉదయంలో పోతున్నాము. సెక్రటేరియట్ దగ్గరికి పోయేసరికి అప్పుడు సెక్రటేరియట్ ఇంత బందోబస్తు లేదు. ఇటువైపు గేట్ ఉండేది, ఇటువైపు గేట్ దాకా రానిచ్చేవాళ్ళు. గేట్ దాకా పోతున్నాము, విపరీతంగా పోలీస్ బందోబస్తు. సంతోష్ నా దగ్గరికి వచ్చి బహుశా లాఠీ ఛార్జ్ అరెస్ట్ జరిగేటట్టుంది, అందరిని అరెస్ట్ చేస్తారు, నువ్వు తప్పు సాయంత్రం మీటింగ్ జరపాలి. అంటే మొత్తం మనకు నిర్ణయించుకున్న కార్యక్రమంలో ఏ ఒక్క కార్యక్రమం మిస్ కావకూడదు. అందరూ అరెస్ట్ అయిపోతే సాయంత్రం మీటింగ్ జరగదు, కనుక మీటింగ్ పోవాలి. ఇంత దూరదృష్టి, ఇంత భిన్నంగానే ఇది నేను చెప్పే సంగతి 82-83 ఆ తర్వాత 16 ఏళ్ళు విప్లవ జీవితం ఉన్నాయని అప్పుడే ఇంత అద్భుతంగా ఆలోచించి ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎటువంటి పనుల వల్ల మన ఉద్యమం ముందుకు పోతుంది అని ఆలోచించిన చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది. నిజంగానే ఒకవైపు సైన్స్ చదివినవాడు, కెమిస్ట్రీ చదివినవాడు, మరొకవైపు ఫిలాసఫీ లాంటి హ్యుమానిటీస్ చదివినవాడు, ఈ రెండింటిలో కూడా ఫిలాసఫీ టీచర్స్ చాలామంది చెప్తారు ఆయన మేము చెప్పగలిగిన ఫిలాసఫీ కన్నా ఎక్కువ మాట్లాడేవాళ్ళం.
అటువంటి గొప్ప ప్రజ్ఞతో 82 నాటికే పార్టీలోకి, ఒకవైపు ఇక్కడ ఉస్మానియాలో ఉంటూనే ఎంఏ చేస్తూనే పార్టీ సభ్యుడయ్యారు. అప్పుడు పార్టీ మీద నిషేధం లేదు కాబట్టి బహిరంగంగా ఉండొచ్చు. అట్లాగే ఉంటూ 83-84 నాటికి పూర్తిగా అజ్ఞాత జీవితంలో పోయారు. పూర్తిగా అజ్ఞాత జీవితంలో పోయి 85లో మొట్టమొదట ఆయన ఇచ్చిన బాధ్యత, ఆయన నిజంగా ఎన్ని బాధ్యతలు చేశాడో కూడా ఇప్పుడు మనం ఒకసారి చూస్తే, ఆయన ఖమ్మం జిల్లాలో పనిచేశాడు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, అటవీ ప్రాంతాల్లో పనిచేశాడు, ఉత్తర తెలంగాణ మొత్తానికి బాధ్యత వహించాడు, దక్షిణ తెలంగాణకు కొంతకాలం బాధ్యత వహించాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాధ్యత వహించాడు, కేంద్ర కమిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించడం. అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమంలో ప్రతి మూల ఆయన చేసి 92లో దాదాపు అజ్ఞాతవాసంలో పోతే 85లో ఖమ్మం మొట్టమొదటిపోయాడు. ఖమ్మంలో దాదాపు ఒక 7 పనిచేశాడు. నాకు ఇప్పటికీ ఖమ్మంలో మా వరంగల్ ఆయన ఒక ఆయన వరంగల్లో తొలి రోజుల్లో తొలి సంఘంలో ఉన్నాయన, ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఖమ్మంలో ఉండేవాడు. ఇవాళకి తలుచుకుంటాడు, చనిపోయే 17 అయింది, ఆయన పనిచేసింది దాదాపు 30 కింద. మా ఇంటికి వచ్చేవాడు సంతోష్, మా పిల్లలతో ఆడుకునేవాడు మా ఇంట్లో. అప్పటికి ఆయన లోపల ఖమ్మం జిల్లా బాధ్యుడుగా ఉన్న కార్యకర్త అని మాకు ఎవరికి తెలియదు. ఏదో ఉన్నాడు ఇక్కడ, ఏదో పనిచేయడానికి వచ్చాడు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత తెలిసింది సంతోష్ ఎంత పనిచేశాడు. అట్లా ఖమ్మం జిల్లాలో ఎంతోమంది తలలో నాలుకయ్యారు. 85 డిసెంబర్లో అరెస్ట్ అయ్యారు. 85 డిసెంబర్లో అరెస్ట్ అయ్యి 5 పాటు 90 వరకు కూడా జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్న రోజుల్లో అప్పటికి నేను ఆంధ్రపత్రికలో విజయవాడలో ఉన్నాను. జైలుకు నేను ఉత్తరాలు రాసేవాడిని, ఆయన నాకు ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాల్లో కూడా జైల్లో ఎంత అధ్యయనం చేస్తున్నాడు, జైల్లో సమస్యల మీద ఎట్లా పోరాటం చేస్తున్నాడు, ఆ ఉత్తరాలు నేను చాలా రోజుల నుంచి అంటున్నాను. సంతోష్ మీద ఒక పుస్తకం తేవాలి, మేము జనార్దన్ మీద ఒక పుస్తకం తెచ్చాం, అట్లా సంతోష్ మీద ఒక పుస్తకం తేవాలని. ఆ పుస్తకం వచ్చినప్పుడు ఆయన ఉత్తరాలు నేను ఖర్చు వేస్తాను. 90లో విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే మళ్ళీ ఉత్తర తెలంగాణ బాధ్యుడయ్యాడు, ఫారెస్ట్ కమిటీ బాధ్యుడయ్యాడు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ నాయకత్వం అరెస్ట్ అయినప్పుడు, ఎన్కౌంటర్లో గురైనప్పుడు దక్షిణ తెలంగాణ బాధ్యత వహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం బాధ్యత కూడా వహించాడు. 95 వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, మొత్తం రాష్ట్ర కార్యదర్శి కావడం అంటే ఆ రోజుల్లో నిజానికి ఇవాళలాగా తెలంగాణలాగా చిన్నది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్. దీంట్లో పట్టణ పని విధానం మీద కొత్త అవగాహనలు ఇచ్చాడు. వైజాగ్లో విశాఖపట్నంలో విప్లవోద్యమ నిర్మాణానికి చాలా సూచనలు చేసిన వాడు. అక్కడ ఎట్లా నిర్మించాలి, అక్కడి కార్మికోద్యమం ఎట్లా, అక్కడ ఓడరేవు కర్మాగారంలో ఓడరేవులో పనిచేసే కార్మికులను చేయాలి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ ఆలోచన చేశాడు. ఒకవైపు హైదరాబాదు, విశాఖపట్నం లాంటి నగరాలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇదంతా కూడా 95 నుంచి ప్రారంభించి 99-95లో సెక్రటరీ అయిన దగ్గర నుంచి, 95లో కేంద్ర కమిటీలో రాష్ట్ర కమిటీ బాధ్యుడైనప్పటి నుంచి, ప్రతినిధి అయినప్పటి నుంచి 99 సాగించారు. సత్యం ఇవాళ సందర్భంలో 2-3 ముఖ్యమైన విషయాలు, సంతోష్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన సందర్భంలో ఏం చేశాడు ఆయన, గుర్తు తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి మాత్రం మీ ముందర చెప్తాను. నిజానికి ఎంత ఉద్విగ్నపూరితమైన సందర్భంలో మనం కూర్చుంటున్నామో చూస్తున్నాను, మీ అందరికీ తెలుసు. చివరికి హిట్లర్ పాలనలో, నాజీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కూడా చనిపోయిన వాళ్ళను తలుచుకోవడం తప్పు అనే నిషేధం లేదు. చనిపోయిన వాళ్ళ గురించి 4 మాటలు మాట్లాడుకోవడం నిషేధం లేదు. చంద్రశేఖర్ రావు హిట్లర్ను మించిన, నిజాంను మించిన, ఇందిరాగాంధీని మించిన, చంద్రబాబును మించిన నరహంతకుడు, పౌర హక్కుల ఉల్లంఘనకర్త అని వాళ్ళ రుజువు అవుతుంది. మాట్లాడుకోవడానికి చనిపోయిన మనిషి, అది కూడా 18 కింద చనిపోయిన మనిషి గురించి మాట్లాడుకోవడానికి శ్రమ పెట్టుకుంటే హాల్ వాళ్ళని బెదిరించి హాల్ లేకుండా చేస్తారు. ఇంట్లో కూర్చుంటామంటే, ఇంట్లో కూర్చుంటున్నాం అనేది ముందర తెలిసిపోయింది కాబట్టి నర్సిరెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. 70 వృద్ధుడిని పొద్దున్న నుంచి పొద్దున్న 6 తీసుకుపోయారు. 6 పోయిన వాడిని సిఐ మాట్లాడడానికి 12 దాకా తీరలేదు సిఐకి. ఏమిది ప్రజారాజ్యం, అది తెలంగాణనా, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణనా, పోలీసు రాజ్యమే కొనసాగుతున్నదా? ఆ 12 వచ్చిన సిఐ ఏముంది, మీరు పెట్టుకోవచ్చు ఇంట్లోనే కదా, ఇంట్లో అయితే అభ్యంతరం లేదు, అయినా ఒక్కసారి ఎస్పీతో మాట్లాడి వస్తాను అని పోతాడు. 6 తర్వాత తిరిగి వచ్చి, లేదు మిమ్మల్ని వదిలేదు, ఎక్కడ ఉన్నాం మనం అంటే. ఇవాళ బుద్ధిజీవులు చాలామంది
కేసీఆర్ కు భజన పదం తయారయ్యారు. మధ్య తరగతిలో, బుద్ధిజీవులలో, రచయితలలో, కవులలో, కళాకారులలో వీళ్ళందరూ ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి రాజ్యం తెచ్చుకున్నాం? చంద్రబాబు నాయుడు రాజ్యమే మళ్ళీ కొనసాగించదలుచుకున్నామా? రాజశేఖర రెడ్డి రాజ్యమే మళ్ళీ కొనసాగించదలుచుకున్నామా? నిజాం రాజ్యమే మళ్ళీ కొనసాగించదలుచుకున్నామా? అంతకన్నా మించిన రాజ్యం కొనసాగుతున్నది ఇవాళ. మనం అందరం ఎందుకు మౌనంగా ఉండిపోయి ఆలోచించుకోవాలి? ఇటువంటి సందర్భంలో సంతోష్ ప్రాసంగిక సంతోష అవసరం మళ్ళీ ఒకసారి వస్తుంది. సంతోష్, నేను ఇంతకుముందు చెప్పాను, 95 నుంచి 99 వరకు ఆయన చేసిన ముఖ్యమైన పనులలో ఒక 3-4 పనులు మీ దృష్టికి తేవాలి. ఎక్కువ సమయం లేదు, సునీల్ చెప్తున్నాడు, బహుశా ఏ సమయంలోనైనా వచ్చి అరెస్ట్ చేసి తిరగనివ్వచ్చు. కానీ మొట్టమొదటిది ఇదే, బుద్ధిజీవుల ఆలోచనలు ఏమిటి? సంతోష్ పుస్తకం రాశాడు, చాలాతో మాట్లాడాడు, వ్యాసాలు రాశాడు. ఏమిటి బుద్ధిజీవుల ఆలోచన ఏంటి ఆయన చేసింది? ఆనాటికి ఇటువైపు పోలీసులు ఎటువంటి నిబంధనలు ప్రయోగిస్తున్నారో ఉద్యమం కూడా అటువంటి తప్పులు చేస్తుంది, రెండు సమానమే అని ఆలోచించే ఒక మేధావుల బృందం తయారైంది. ముఖ్యంగా 92-93 బాలగోపాల్ గారు తన పాత ఆలోచనలు మార్చుకొని ఇటువంటి ఆలోచనలు ప్రారంభించిన దగ్గర నుంచి అది అట్లా కొనసాగుతూ వీళ్ళు ఒక బృందం, మరొక బృందం ఇటువైపు తప్పు ఉంది, రాజ్యము తప్పు చేస్తుంది, రాజ్య హింస ఉంది, ప్రైవేట్ హింస ఉంది, ఈ రెండు హింసలు తప్పే అని వాదించే ఒక బృందం బాలగోపాల్ గారి నాయకత్వంలో తయారవుతుంది. వీళ్ళందరి చర్చలను, అంటే రాజ్యం దుర్మార్గంగా వస్తూ ఉన్నప్పుడు రాజ్యం మీద ఎక్కుపెట్టకుండా రాజ్యాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎక్కుపెట్టడంలో మీ ప్రయోజనాలు ఏమిటి, మీరు ఎటువైపు పోదలుచుకున్నారు అంతిమంగా అని చర్చ ప్రారంభించిన వాడు సంతోష్. బాలగోపాల్ రాసిన సిద్ధాంత గందరగోళం మీద ఒక పుస్తకం రాసిన వాడు సంతోష్. ఆ పుస్తకం తర్వాత విప్లవంగా ప్రచురించింది. అది మాత్రమే కాదు, ఈ రెండింటి మధ్య, ఈ రెండింటి రెండు వర్గాల మధ్య, రాజ్యానికి విప్లవోద్యమానికి మధ్య ఘర్షణలో ప్రజలు నిలిగిపోతున్నారు కాబట్టి ఒక చర్చలు జరగాలి, సంధానం జరగాలి, మధ్యవర్తిత్వం జరగాలి అని సిసిసి అనేది కమిటీ ఫర్ కన్సర్న్ సిటిజన్స్ అని ఒక సంస్థ శంకరన్ గారి నాయకత్వంలో, కన్నగరన్ గారు, హరగోపాల్ గారు, డి నరసింహారెడ్డి గారు అటువంటి వాళ్ళ నాయకత్వంలో ఒకటి ఏర్పడింది. ఈ సిసిసితో పార్టీ తరఫున మొట్టమొదటిసారి చర్చలు జరిగింది 99 ప్రారంభంలో. 99 డిసెంబర్లో ఆయన నిలిపారు, 99 ప్రారంభంలో విశాఖపట్నంలో 5 రోజుల పాటు చర్చ జరిగింది. ఇవాళకి ఆ చర్చల గురించి హరగోపాల్ గారు తెలుసుకుంటారు, ఇవాళకి ఆ చర్చల గురించి డి నరసింహారెడ్డి గారు తెలుసుకుంటారు. ఎంత క్లారిటీతో మాట్లాడారు వాళ్ళు, ఎంత అద్భుతమైన అవగాహనలు ఇచ్చారు అని ఇవాళకి చెప్పుకుంటారు. వాళ్ళు రాస్తున్నారు కూడా సిసిసి వేసిన పుస్తకాలలో, పార్టీ ప్రతినిధి వర్గం, ప్రతినిధి వర్గంలో శ్యామున్నారు కేంద్ర కమిటీ సభ్యుడుగా, మహేష్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు ఇప్పటికీ వాళ్ళు చెప్పుకుంటారు. కనుక ఇవాళ సందర్భంలో మళ్ళీ ఒకసారి సంతోషం గుర్తు చేసుకోవాల్సింది, మధ్యతరగతి బుద్ధిజీవులతో ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాలను, ప్రజల వైపు నుంచి జరిగిన తప్పులను వేలెత్తి చూపెట్టే ఒక బుద్ధిజీవి వర్గం తయారైనప్పుడు వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళతో ఎట్లా చర్చించాలి, వాళ్ళ తప్పులను ఎట్లా వాళ్ళ దృష్టికి తేవాలి? సంతోష్ అందువల్ల ఇవాళ మళ్ళీ అటువంటిదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రజా ఉద్యమాలను ఖండించే, ప్రజా ఉద్యమాలను వ్యతిరేకించే, ప్రజా ఉద్యమాల కన్నా ఎక్కువగా ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని భజన చేసే ఒక బుద్ధిజీవుల వర్గం తెలంగాణలో మరీ ఎక్కువగా తయారైంది. కాబట్టి సంతోష్ కూర్చున్నారు, బుద్ధిజీవులతో ఏం మాట్లాడాలి, బుద్ధిజీవులతో ఎట్లా చర్చించాలి, బుద్ధిజీవుల ఆలోచనలు ఎట్లా మార్చాలి, ఇది మొట్టమొదటి. రెండో అంశం, సంతోష్ చేసిన పనులలో, చాలా కీలకమైన పనులలో మీ అందరికీ తెలుసు వరంగల్ డిక్లరేషన్, 20 ఏళ్ల సందర్భం వరంగల్ డిక్లరేషన్, లేదా వరంగల్ డిక్లరేషన్ కన్నా ముందే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ మా దృక్పథం అని ఒక బుక్లెట్ వేసింది. ఆ బుక్లెట్ రాసిన వాళ్ళు, ఆ బుక్లెట్ అంటే తెలంగాణ, ఇవాళ మనం ఏ తెలంగాణ తెచ్చుకున్నామని మాట్లాడుతున్నామో, తెలంగాణకి ఇవాళ అధినాయకులు మేమే తెచ్చాం తెలంగాణ వచ్చిన వాళ్ళు, వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడని సందర్భంలో పార్టీ మాట్లాడారు, పార్టీ తరఫున సంతోష్ మాట్లాడాడు, సంతోష్ ఆ పుస్తకం రాశాడు, సంతోష్ ఆ పుస్తకం రాసి అది రిలీజ్ చేసిన తర్వాత దాని ఆధారంగా అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఏఐపిఆర్ఎఫ్ వరంగల్లో సదస్సు పెట్టి ఆ సదస్సులోనే వరంగల్ విక్రయిస్తుంది. అంటే ఇవాళ మనం తెలంగాణని ఏ ఫలాలు అనుభవిస్తున్నామని అనుకుంటున్నామో, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది అనుకుంటున్నాము, ఈ ప్రజా ఆకాంక్షను
ప్రకటించిన వాడు, బలంగా ప్రకటించిన వాడు ఆనాటికి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీగా ఉన్న పీపుల్స్ వారు. ఆనాడు ఏ ఒక్క పార్టీ వాళ్ళు సమర్థించిన పార్టీలలో టీఆర్ఎస్ అసలు పుట్టలే పుట్టలేదు. తెలుగుదేశం వ్యతిరేకిస్తూ ఉన్నది, కాంగ్రెస్ నామమాత్రంగా అనుకూలిస్తున్నది, సిపిఐ సిపిఎం రెండు వ్యతిరేకిస్తున్నది. ఇది ఆ రోజు చిత్ర పరిస్థితి. ఆ రోజు తెలంగాణ పక్షాన నిలబడింది, తెలంగాణ పక్షాన బుక్లెట్ రాసింది, తెలంగాణ పక్షాన సభలు సమావేశాలు ఏర్పాటు చేయండి, ముందుకు తీసుకోండి ఈ కాజును అని అన్నవాడు సంతోషం. అందువల్ల ఇవాళ తెలంగాణ సందర్భంలో మళ్ళీ ఒకసారి అది తలుచుకోవచ్చు. మూడో అంశం తెలంగాణ అయిపోయిన తర్వాత ఇవాళకి చాలా పెద్ద ఎత్తున కుల సమస్య మీద మార్క్సిస్టుల వైఖరి ఏంటి, వీళ్ళు వర్గమే పట్టించుకుంటారు తప్ప కులం పట్టించుకోరు. కుల వివక్ష గురించి కానీ కుల అన్యాయాల గురించి కానీ వీళ్ళకి తెలియదు అని పెద్ద ఎత్తున చర్చలు అందుకోరు. మీరు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, 96లో మొదటిసారి పార్టీ కుల దృక్పథం కుల సమస్యను దాంట్లో పూర్తి లోపరహితంగా ఉండదా, పూర్తి బాగుండదా, దాన్ని ఏం చర్చించవలసింది లేదా అని ఆ చర్చ తర్వాత జరుగుతూనే ఉంది. కానీ కులాన్ని పట్టించుకోవలసినది, కులం గురించి ఆలోచించవలసినది, కులాన్ని సరిగ్గా అదే సందర్భంలో జైల్లో ఉన్నారు పటేల్ సుధాకర్ రెడ్డి, కాకమూరి అప్పారావు, మూడెప్ప బాలకృష్ణ. ఈ ముగ్గురు 96లోనే ఇది అది రెండు ఒకేసారి జరిగినాయి. ప్రయత్నించి సంతోష్ ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సందర్భంలో హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ సెమినార్ జరిగింది, కులం పట్ల మా వైఖరి మార్క్సిస్ట్ వైఖరి అని ఆ ముగ్గురు జైల్లో నుంచి ఒక పత్రం పెట్టారు. ఎందుకంటే అప్పటికి పార్టీ మీద నిషేధం వచ్చింది, 92లోనే పార్టీ మీద నిషేధం వచ్చింది, పార్టీ బహిరంగంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పార్టీ తరఫున జైల్లో ఉన్న వాళ్ళు ఒక పత్రం పెట్టారు. సరిగ్గా అదే సమయంలో కుల సమస్య మీద సంతోష్ నాయకత్వం నుండి పార్టీ ఒక పత్రం పెట్టింది. ఇవాళకి ఆ పత్రం, ఆ పత్రానికి సవరణలతో ఆ తర్వాత పార్టీ 2-3 సార్లు విడుదల చేసింది. ఇవాళకి అదే ఒక ప్రామాణిక దేశంలో కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, కుల వివక్షను ఎట్లా అర్థం చేసుకోవాలి, కుల వివక్ష వ్యతిరేక పోరాటాన్ని వర్గ పోరాటాన్ని ఎట్లా కలిపి నడపాలి అని చర్చించడానికి ప్రామాణికమైన పత్రం అదే. ఆ పత్రం తయారు చేయడంలో పూర్తిగా రాసింది సంతోష్ అని మనం చెప్పడానికి ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ పేరు మీద వస్తుంది, పార్టీలో ఉన్నవాళ్ళు చేసిన చాలా కృషి సమస్య అయిపోతుంది, దానిలో భాగం అయిపోతుంది కనుక చెప్పడానికి లేదు. కానీ సంతోష్ చెయ్యి దానిలో ఉందని శైలిని బట్టి చూస్తే అర్థం అవుతుంది, దాని వివరాలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. కనుక కుల సమస్య 95 నుంచి 99 మధ్య ఆయన చేసిన కృషిలో ప్రధానమైనవి, మనం మైలురాళ్ళు అనదగినవి, వాళ్ళకి గుర్తించదగినవి అని మనం చెప్పుకోదలుచుకుంటే ఇవి 3-4 కనబడతాయి. వీటితో పాటే ఆయన ఎంత మామూలుగా అజ్ఞాతవాసంలో ఉండేవాళ్ళకి బయట సమాచారం ఎవరో ఒకళ్ళ వాళ్ళకు కలిసిన కొరియర్ల ద్వారా, వాళ్ళకు కలిసిన వ్యక్తుల ద్వారా అందుతుంది తప్ప మొత్తం సమాచారం వాళ్ళకి తెలియదు, చాలా కష్టం. కానీ ప్రతి ఒక్క అంశం మీద సంతోషం శ్రద్ధ ఉండే తెలుసుకునేవాడు, దాని మీద తన స్పందన ప్రకటించాడు. 99 నా వ్యక్తిగత అనుభవమే చెప్తున్నా, 99 నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ 2వ సారి పోటీ పడుతున్నాడు. మొదటిసారి మామూలు వెన్నుపోటు కొడిచి అధికారంలోకి వచ్చాడు 99 నవంబర్లో ఎన్నికలు వచ్చాడు. 99 ఆగస్టు నాటికే ఆయన ప్రపంచ బ్యాంక్ అనుకూల విధానాలు, శ్వేతపత్రాలు, విజన్ 2020 ఇవన్నీ జరిగిపోయాయి. కనుక మాబోటి వాళ్ళని విపరీతంగా వ్యతిరేకంగా రాస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నది, ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు అని కూడా అనుకుంటూ ఉన్నాం. అప్పుడు నేను అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు చేసిన విధానాల మీద ఒక పుస్తకం ప్రచురించాను. ఈ పుస్తకం ఆగస్టులో వెలువడింది, నవంబర్లో ఎన్నికలు. ఆగస్టులో వెలువడిన పుస్తకానికి 2 నెలల్లోనే సంతోష్ ఒక వివరమైన ఉత్తరం రాశాడు. ఈ పుస్తకం ఇవాళ తెలుగు సమాజానికి చాలా అవసరమైన పుస్తకం. అయితే దీంట్లో ఈ లోపాలు సవరించి ఇవి ప్రచారం చేయాలి. చంద్రబాబు నాయుడును వ్యతిరేకంగా, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, ఈ నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే మన కర్తవ్యం, ఈ పనులు చేయడం సంతోషంగా ఉంది అని నాకు ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ఆధారంగానే నేను మళ్ళీ 2వ ఎడిషన్ వేశాను, మార్పులు చేర్పులతో ఇంకా కొత్త వ్యాసాలు కలిపి వేశాను. ఆ పుస్తకం వచ్చే నాటికి డిసెంబర్లో పుస్తకం వచ్చింది, డిసెంబర్ 2 నాడు ఆయన చేసింది. ఇది ఆయన కేవలం జీవితం ద్వారా నేర్చుకోవాల్సినవి కాదు మాత్రమే కాదు, మరణం ద్వారా నేర్చుకోవాల్సినవి కూడా మనం చాలా ఉన్నాయి. ఆయన మరణం ఎట్లా సంభవించింది చాలా విచారం అనిపిస్తుంది. ఎవరినైనా మనిషిని నమ్ముతాం, మనిషి అంటే మనిషిని నమ్మాలి కదా.
ఇరవై ఏళ్లుగా నమ్మిన మనిషి, ఇరవై ఏళ్లుగా పార్టీకి సన్నిహితుడుగా ఉన్న మనిషి, పార్టీ కోసమే టెన్స్ నడుపుతున్న మనిషి, పార్టీ కోసమే ఆశ్రయాలు నడుపుతున్న మనిషి గోవిందరెడ్డి. గోవిందరెడ్డి నాకు 73-74 నుంచి తెలుసు. ఆయన సికింద్రాబాద్ గుర్తుకేస్తూ ఉండేవాడు. 73 నుంచి మా వరంగల్లో మా ఇంటికి వస్తూ ఉన్నారు. చాలా మామూలుగా ఉండేవాడు, చాలా మర్యాద తొంగతూర్పు, తొంగతూర్పు దగ్గర పక్క. గోవిందరెడ్డి చాలా నమ్మకమైన వాడు. ఆయన కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆయన గోవిందరెడ్డి, గోవిందరెడ్డి భార్య ఇద్దరు ఒక డెన్ నడిపేవాళ్ళు. ఆ డెన్లో వీళ్ళ సమావేశాలు జరుగుతుంది. బెంగళూరులో కూడా అట్లా ఒక సమావేశం, ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు ఈ హాజరు కాబోతున్నారు అని తెలిసి ముందు నుంచే గోవిందరెడ్డి ఇటువంటి పనిలో ఉన్నాడు, గోవిందరెడ్డి ఈ డెన్స్ ఆశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాడు అని తెలిసి గోవిందరెడ్డిని పోలీసుకునే సార్ చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో జరిగిన దుర్మార్గాల్లో చంద్రబాబు నాయుడు నిజానికి ఇవాళ సభ ప్రధానంగా సంతోషం గురించి తలుచుకోవడం అంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని తలుచుకోవడం. చంద్రబాబు నాయుడుని తిడితే కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకం అభ్యంతరం. చంద్రబాబు నాయుడు ఆనాటి డీజీపీగా ఉన్న హెచ్ఏ దొర వీళ్ళిద్దరూ గోవిందరెడ్డిని గుట్టలో వేసుకునే ప్రయత్నం, అది అంతిమంగా వాళ్ళు సక్సెస్ అయ్యి విజయం సాధించి గోవిందరెడ్డి ఇక ఈసారి నా దగ్గరికి వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను నేను పట్టిస్తాను. అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, విశ్వోద్యమం విప్లవ నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మనవాడే కదా, నమ్మకమైన వాడే కదా, 20 ఏళ్ళుగా ఉన్నవాడే కదా అనుకుంటే వాడు కూడా పక్కలో బల్యం కాగలడు, ఎందుకో గొడవగలడు అని. అంటే వాడిలో ఏ మార్పులు వస్తున్నాయో మనం అర్థం చేసుకోవడంలో విఫలం. ఇంటికి పోయారు, ఇంటికి పోగానే అప్పటికే వాడి ఫలాని రోజు వస్తున్నాడని చెప్పి ఉంటాడు. వీడి ముగ్గురు పట్టుకున్నాను గోవిందరెడ్డి ఆ రోజు నుంచి ఇవాటి వరకు ఏమైతే గోవిందరెడ్డిని చంపేశారా, గోవిందరెడ్డి భార్యను చంపేశారా, లేక ఒక తొంగదొచ్చి పక్క ఊళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇద్దరిని దుబాయ్ పంపించారు, ప్రభుత్వమే అన్ని ఖర్చులు పెట్టుకుని వాళ్ళని అక్కడ ఉంచింది, ఇప్పటి వరకు మనకు వాస్తవం తెలియదు, మనం తెలుసుకోలేకపోయాం. వాళ్ళని పట్టుకున్న వెంటనే హెచ్ఏ దొరగారు, ఇది కూడా రికార్డ్ అయి ఉన్నది. హెచ్ఏ దొరగారు అప్పుడు డీజీపీ ఆయన చంద్రబాబు నాయుడుతో వి గాట్ ఏ బిగ్ ఫిష్ అన్నాడు, మేము పెద్ద చేపలను పట్టుకున్నాము, అయితే యూజ్ మై హెలికాప్టర్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు. హెలికాప్టర్ పట్టు వాడారు, అక్కడే ఆ ముగ్గురిని టార్చర్ చేశారు, అక్కడే చంపేశారో తెలియదు కానీ హెలికాప్టర్లో తీసుకువచ్చి కరీంనగర్ జిల్లాలో పట్టుకున్నాము, కరీంనగర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి, కరీంనగర్ జిల్లాలో ఎదురుకాల్పుల్లో వాళ్ళు చచ్చిపోయారు అని చూపెట్టడం కోసం కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవిలో ఆ అడవిలో పశువులు కాసుకుని ఉన్న లక్ష్మీరాజం అనే పిల్లవాడిని పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని కూడా కలిపి నలుగురిని చంపేసి నలుగురు డెడ్ బాడీ సక్కడ పడేసి ఇదిగో కొయ్యూరు దగ్గర ఎదురుకాల్పులు జరిగాయి వీళ్ళందరూ కలిపి అన్న. అంటే దీంట్లో కూడా ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, దొర ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అర్థం చేసుకోవాలి. గోవిందరెడ్డి లాంటి ద్రోహులు వస్తే ఎక్కువ ఉద్యమం ఎందుకు ఈ పని చేస్తారు, ఎందుకు నాయకులు అనేదని ప్రజా ఉద్యమాలను అణచివేయదలుచుకున్న వాడు ఎప్పుడైనా ప్రజా నాయకులను లేకుండా చేయాలనుకుంటాడు. ఎందుకంటే ప్రజలలో ఎప్పుడు అసంతృప్తి ఉంది, వాళ్ళు చూడండి తెలంగాణలో విపరీతమైన అసంతృప్తి ఉంది. నాయకుడు ఎవడని గంట పిల్లిబడిలో గంట కట్టేవాడే ఎవడని వెతుకుతున్నారు. కనుక నాయకత్వం అనేది కీలకమైనది, నాయకత్వం అనేది ప్రధానమైనది. నాయకత్వాన్ని లేకుండా చేస్తే ప్రజల అసంతృప్తి ఏకంగా లేరు, ప్రజల అసంతృప్తి ఏమీ చేయలేదు అని పాలకులు ఎప్పుడు అనుకుంటారు. అందువల్ల నాయకులను కేంద్ర కమిటీ సభ్యులను చంపేదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటికి ఇంత విస్తృతంగా ఉద్యమాన్ని 90 వరంగల్ రైతు కూలి సంఘం సభల దగ్గర నుంచి ప్రారంభించి 99 నాటి వరకు విపరీతంగా భూ సంస్కరణలు అమలయ్యాయి, భూ ఆక్రమణలు జరిగాయి, భూ పోరాటాలు జరిగాయి. విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, మైనారిటీలు, అనేక వర్గాల ప్రజలు తప్పనిసరిగా ఏదో ఒక పోరాట మార్గంలో ఉన్నారు. పీపుల్స్ ఫార్ నాయకత్వంలో కొడుతున్నారు, పీపుల్స్ ఫార్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు, పీపుల్స్ ఫార్ నాయకత్వంతో సమన్వయంతో కలిసిపోవడానికి చూస్తున్నారు. కనుక పీపుల్స్ ఫార్ నాయకత్వం ఈ ప్రజా ఉద్యమాలన్నీ నాయకత్వం లేకపోతే ఉద్యమాలు విఫలమైపోతాయి, కనుక నాయకత్వం లేకుండా చేయాలి అని చేసిన ఒక కుట్ర ఫలితంగానే సంతోష్తో పాటు శ్యామ్, నల్ల అదిరెడ్డి, శీలం నరేష్, మహేష్ మురళి ఈ ముగ్గురిని లక్ష్మీరాజేంద్ర గారు పట్టుకొని చంపేశారు. నిజంగా చంపేస్తే మామూలుగా ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతుడు అని తొడ్డు కొమ్మరయ్య వెళ్ళిపోయినప్పుడు సంవత్సరం అనే ఒక కవి అంటారు.
ఇది ఇంకా అలంకారికంగా చెప్పడం ఇది నిజమా అని చాలా మంది అనుకుంటారు. కానీ సంతోష్ శ్యామ్ మురళిల మరణం నిజంగానే ఒక వీరుడు మరణిస్తే వేలకొలవు. సంతోష్ జీవితం అట్లా కూడా మనకు పాఠం నేర్పుతుంది. సంతోష్ 99 డిసెంబర్ 2 డిసెంబర్ 1 అరెస్ట్ అయి డిసెంబర్ 2 మృతదేహంగా మారితే సంతోష్ మృతదేహం అంత్యక్రియలు కూడా పెద్ద పోరాటం రీపోస్ట్ మార్టం జరగాలి అని పోటీ వెళ్ళాడు. రీపోస్ట్ మార్టం అనేది పెద్ద ఉద్యమం నడిచింది. రీపోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కడివెండిలో అంత్యక్రియలు జరపాలంటే ఆ అంత్యక్రియలకు జనం రావడానికి వీల్లేదు అని మొత్తం నిబంధన చేశారు. అయినా వేలాది మంది అంత్యక్రియలకు వచ్చారు. ఇది మాత్రమే కాదు, సరిగ్గా 99 డిసెంబర్ 2 ఈ హత్య జరిగితే 2000 డిసెంబర్ 2 పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా వీళ్ళ స్మృతి చిహ్నంగానే వీళ్ళ స్మృతిలో ఇప్పటి వరకు మనం ఈ పని చేయలేకపోయాం. ఇప్పటికైనా ఈ పని చేయాలి. ప్రజలకు సైన్యం కావాలి. ప్రజలకు సైన్యం లేకుండా ప్రజలు సాధించగలిగేది ఏమన్నది అని విప్లవం పిఎల్జిఏ ప్రారంభించింది. పిఎల్జిఏ ప్రారంభించిన తర్వాత జరిగిన ఘటనలు మళ్ళీ ఇక్కడ మీకు చెప్పనక్కర్లేదు. గత మరీ ముఖ్యంగా పిఎల్జిఏ ప్రారంభమై 2000 నుంచి 2010 వరకు దేశవ్యాప్తంగా అనేక సంచలన ఒక జిల్లా ఒరిస్సాలో ఒక జిల్లా కేంద్రాన్ని ఒక రోజు పాటు ఈ పిఎల్జిఏ తన అధీనంలో ఉంచుకుంది. ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న మందుగుండు సామాగ్రి కార్యాలయం నుంచి మొత్తం ఆక్రమించింది. అటువంటి ఘటనలు 2000 నుంచి 2010 వరకు కనీసం 10-12 చాలా సంచలనాత్మకమైన ఘటనలు జరిగాయి. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా తిరిగి వచ్చి దేశంలో అతిపెద్ద అంతర్గత భద్రతా ప్రమాదం ఇది అని చెప్పవలసి వచ్చింది. అంటే ఇదంతా కూడా సంతోష్ నిర్మించి పెట్టిపోయిన సంతోష్ స్మరణలో విప్లవోద్యమం కొనసాగించిన ఉద్యమ కృషి ఫలితం. ఇవాళ 17 గడిచిపోయింది ఆయన మరణించి. నిజానికి మామూలుగా మన సమాజంలో చూస్తున్నాం, ఇవాళ చస్తే రేపటికి 2 అంటారు, ఇవాళ చస్తే రేపు గుర్తుంచుకునే వాళ్ళు లేరు. కానీ ఇవాళ ఈ సభ పెడుతున్నాము, ఈ మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయబోతున్నాము అని మనం ఒక కరపత్రం వేసి ఆ కరపత్రం నేను పంచుకుంటూ ఉంటే 20-30 కింద సంతోష్ తెలిసిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు, మాకు సంతోష్ తెలుసు, మేము సంతోషంతో ఇన్స్పైర్ అయ్యాం, మేము సంతోషంతో కలిసి పనిచేసాం. అంటే ఒక మనిషి జీవితానికి ఏమిటి సార్థకత? చనిపోయిన మరణాడు మరిచిపోవడం కాదు, చనిపోయినాక తరతరాలు గుర్తుంచుకోవడం ఆయన ఇంత గొప్పవాడు, ఆయన ఇంత కృషి చేశాడు, అది రుజువు. ఇటువైపు నుంచి ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి వైపు నుంచి మాత్రమే కాదు, ఆయన పట్ల భయం నుంచి కూడా ఇది రుజువు అవుతుంది. ఎప్పుడు చనిపోయిన మనిషికి ఇంత భయపడవలసిన అవసరం? చనిపోయిన మనిషి గురించి మాట్లాడు, అది 18 కింద చనిపోయిన మనిషి. ఇవాళ నిజానికి విప్లవోద్యమంలో కూడా కొత్త తరం వచ్చింది, కొత్తగా ఆదివాసులు వచ్చారు. దండకారణ్యంలోకి విస్తరించింది, 16 రాష్ట్రాలకు విస్తరించింది. సంతోష్ పేరు మాత్రమే తెలిసిన వాళ్ళు వేలాది మంది వచ్చారు. సంతోష్ గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంత భయం? సంతోష్ గురించి బహుశా ఇక్కడ కూడా చాలామంది వ్యక్తిగతంగా చూసి ఉంటారు, సంతోష్ పేరు మాత్రమే ఉంటారు. అటువంటి వాళ్ళకు సంతోష్ గురించి చెప్తే వీళ్ళేదో మారిపోతారు, వీళ్ళందరూ రేపు ఎత్తుపాకులు పట్టుకుంటారనేంత భయం ఎందుకు ప్రభుత్వానికి, ఎందుకు రాజ్యానికి? ఆయన అంత అజరామరం. ఆయనకు నిజానికి 41 చనిపోయారు. ఆయన జీవితకాలం చూస్తే మనం మొత్తం జీవితకాలం 41. ఆ 41 చదువు లేదా బాల్యము కౌమారంతో 20 పోయి ఉంటుంది. ఆయన మొత్తం విప్లవోద్యమ కృషి 20 మించి ఉండదు. 20 తర్వాత కూడా తెలుసుకుంటుంది. ఇది మనిషి జీవన సాధన. మనిషి మరణించేటప్పుడు ఒక ఆస్ట్రోస్కీ అనే రష్యన్ రచయిత ఒక నవల రాసి ఆ నవలలో అన్నాడు, మనిషి మరణించేటప్పుడు తన జీవితం ఒకసారి వెనక్కి చూసుకొని ఏమి నేను చేశాను, నేను పోయిన తర్వాత నేనంటే ఏమన్నా మిగిలి ఉంటుందా అని ఆలోచించి మిగులుంటుంది అని అనుకోవడమే సార్థకత. ఈ మాటను నెహ్రూ కూడా చాలా గొప్ప మాట అన్నాడు. ఇది ప్రతి ఒక్కళ్లకు శిరోధార్యంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా తలుచుకోవాలి అన్నారు. మనం మనందరం మన మన జీవితాలు తలుచుకున్నప్పుడు ఏమైనా మిగిలేదు ఉంటుందా? సంతోష్ జీవితంలో మిగిలే ఆయన 40-41 జీవితంలో 20 ప్రజా జీవితం ప్రతి క్షణము ప్రతి పని ఇవాళ్తికి ప్రాసంగిక, ఇవాళ్తికి గుర్తొచ్చేలా ఉన్నాయి, ఇవాళ్తికి ప్రేరణ కలిగించేలా, ప్రోత్సాహం కలిగించేలా, స్ఫూర్తి కలిగించేలా ఉన్నాయి. సంతోషించి నేర్చుకోవాల్సిందే. ఇటువంటి నేర్చుకోవాల్సిన నిజానికి ఇటువంటి అమరవీరులు చాలామంది ఉన్నారు.
దొడ్డు బొమ్మరయ్యని ఇవాళకి తలుచుకుంటూ ఉన్నాం. 90 సంవత్సరాలు గడిచిపోయి అయినా కూడా ఇటువంటి అమరవీరులు చాలామంది ఉన్నారు. ఇటువంటి అమరవీరుల స్ఫూర్తి సమాజానికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే సమాజం నిత్యం సజీవంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ పేరు మీద ఎప్పటికప్పుడు రచనలు రావాలి, వాళ్ళ గురించి తలుచుకోవాలి. ఏడాదికి ఒకసారి అయినా వాళ్ళని ఆ రోజు వాళ్ళు చనిపోయిన రోజు సంస్మరణ సభలు పెట్టాలి. వాళ్ళ పేరు మీద ట్రస్ట్లు ఏర్పాటు చేయాలి, ఫౌండేషన్లు ఏర్పాటు చేయాలి, మెమోరియల్ లెక్చర్లు ఏర్పాటు చేయాలి. ఇది ప్రపంచమంతా ఉన్నదే, కొత్తది కాదు. మన దగ్గరే మొదలు పెట్టడం లేదు. భూమయ్య కృష్ణగౌడ్ మెమోరియల్ లెక్చర్ వాళ్ళని 75లో ఉరిదీశారు. భూమయ్య కృష్ణగౌడ్ మెమోరియల్ లెక్చర్ పెట్టాము, ఒక 6-7 సంవత్సరాలు నడిపాము. ఆ తర్వాత నడిపలేకపోయారు. ఆర్ఎస్ రావు గారు చనిపోయారు. ఆర్ఎస్ రావు మెమోరియల్ లెక్చర్, ఆర్ఎస్ రావు మెమోరియల్ సెమినార్ ప్రారంభించాం, 5-6 సంవత్సరాలుగా నడుపుతుంది. అట్లా సంతోష్ కూడా ఒక ఉజ్వలమైన వ్యక్తిత్వం కాబట్టి, ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం కాబట్టి సంతోష్ పేరు మీద కూడా ఒక మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాము. సంతోష్ పేరు మీద కూడా సంవత్సరం సంవత్సరం ఒక మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేద్దాం. సంతోష్ స్ఫూర్తిని, సంతోష్ జ్ఞాపకాన్ని, సంతోష్ స్మరణను సజీవం చేద్దాం, ఈ దీర్ఘకాలికం చేద్దాం అనే ఒక ఆలోచన చాలా మామూలు ఆలోచన. నిజానికి కుటుంబం ఒక 17 సంవత్సరాల పాటు చేయలేకపోయినా ఇవాళ ఆలోచించి ఈ పని చేయాలి. నిజంగా సంతోషం తలుచుకోవడం అనేది నా వరకు నాకు చాలా ఉజ్వలమైన సంతోష్. నాతో నేను సంతోషంతో గడిపిన సందర్భాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటాను నేను, ఎందుకంటే అది స్ఫూర్తినిస్తుంది. అటువంటి పని చేయడానికి కుటుంబం కూనుకొని ఒక మెమోరియల్ ఫౌండేషన్ పెడతాము. ఈ మెమోరియల్ ఫౌండేషన్ విప్లవ కార్యక్రమం కాదు, మెమోరియల్ ఫౌండేషన్ ఆయన స్ఫూర్తిని మళ్ళీ ఓసారి సమాజానికి చెప్పడం, ఆయన స్ఫూర్తిని సజీవంగా నిలిపి ఉంచడం, ఏడాదికి ఒకసారి జరుగుతున్న సమకాలీన విషయాల మీద ఆయన పేరు మీద ఒక సంస్మరణ ఉపన్యాసం ఇప్పించడం, చాలా మామూలు పనులు ఇవి. ఈ ప్రపంచంలో చాలామంది చేస్తారు, కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మామూలు పనికి అడ్డుకట్ట, ఇటువంటి మామూలు పనే జరగడానికి వీల్లేదు అంటుంది. మెమోరియల్ ఫౌండేషన్ పెట్టడానికి వీల్లేదు, మెమోరియల్ ఫౌండేషన్ పెట్టిన సందర్భంగా ఒక ఉపన్యాసం ఇప్పించడానికి వీల్లేదు, మెమోరియల్ ఫౌండేషన్ పెట్టిన సందర్భంగా మెమోరియల్ ఫౌండేషన్ అనేది అనౌన్స్ చేస్తాం ఒక వేడుక, మెమోరియల్ ఫౌండేషన్ అనౌన్స్ చేయడానికి ఒక హాల్ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు. ఎటువంటి దుర్మార్గమైన పాలనలో ఉన్నాం, సంతోషుల అవసరం ఇంకా ఎక్కువ మంది సంతోషులు కావాలి, ఇంకా ఎక్కువ మంది సంతోషుల చేసిన లాంటి పనులు చేయాలి అనే ఒక అవసరాన్ని చెప్పేదే ఇవాళ ఈ సందర్భం. సంతోషం తలుచుకోవడం అంటే మామూలుగా మన హిందూ సంప్రదాయంలో కూడా లేదా అన్ని మత సంప్రదాయాల్లో చనిపోయిన వాళ్ళని తలుచుకోవడం ఉంది. ఏడాదికి ఒకసారి పెద్దదినం పెడతాం, మరణాటి నుంచి వాళ్ళ 364 రోజులు వాళ్ళని గుర్తుంచుకో, ఒక్కరోజు పెడతాం. లేదా మనకు పితృమాసాన్ని ఉన్నది మామూలుగా సమాజంలో, పితృదేవతలకు ఆ అమావాస్య రోజు పితృదేవతల పేరు మీద బ్రాహ్మణులకు ఆహారం, ఆ రోజు బియ్యం పప్పు ఇవ్వడం. ఇది కేవలం ఇంత మాత్రమేనా తలుచుకోవడం? తలుచుకోవడం అంటే ఏమిటి అసలు? తలుచుకోవడం అంటే వాళ్ళ మార్గం ఏమిటి, వాళ్ళ మార్గం ఇంకా ముందుకు పోవలసి ఉన్నది అని గుర్తించడం. వాళ్ళు అసంపూర్తిగా తమ పని వదిలిపెట్టిపోయారు. ఆయన పని అసంపూర్తిగా, ఆయన పని అసంపూర్తిగా ఆగిపోయేటట్టుగా రాజ్యం చేసింది. ఇది గుర్తించి ఆ అసంపూర్ణ కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవడమే ఆయన నిజమైన. ఆయన తలుచుకోవడం అంటే ఏడాదికి ఒకసారి తలుచుకోవడం మాత్రమే కాదు, ప్రతి క్షణం ప్రతి సందర్భంలో ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక ప్రజా సమస్య వచ్చింది, ఒక ప్రభుత్వ విధానం వచ్చింది. ఈ సందర్భంలో సంతోష్ అయితే ఎట్లా ప్రవర్తించేవాడు, సంతోష్ అయితే ఎట్లా వ్యవహరించి ఉండేవాడు, సంతోష్ వ్యవహరించిన పద్ధతిలో పదో వంతైనా మనం చేయగలమా, సంతోష్ దీన్ని ఎట్లా ఖండించి ఉండేవాడో ఆ ఖండనలో మనం పదో వంతు చేయగలమా, సంతోష్ దీని పట్ల ఎట్లాంటి ప్రకటన ఇచ్చి ఉండేవాడో దాంట్లో పదో వంతు చేయగలమా అని ఆలోచించడం, ఆ ఆలోచనను ముందుకు తీసుకోవడం ఇవాళ సంతోష్ సంస్మరణలో మనందరం చేయవలసిన పని. సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ విజయవంతం కావాలి. సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ విస్తృతంగా తన కార్యక్రమాలు సాగించాలి. కేవలం ఏడాదికి ఒకసారి మెమోరియల్ లెక్చర్ పెట్టడం మాత్రమే కాదు, నిజానికి సూరపనేని జనార్దన్ అనే మరొక అమరవీరుడు వరంగల్ ఐఈసీలో పనిచేశాడు, గిరాయిపల్లి ఎన్కౌంటర్లో 75లో చనిపోయాడు. ఆయన స్మృతిలో సూరపనేని జనార్దన్ మెమోరియల్ ఫౌండేషన్ అని వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వాళ్ళు సభలు ఏర్పాటు చేస్తున్నారు, సూరపనేని జనార్దన్ గురించి చెప్తున్నారు, దాంతోపాటే సూరపనేని జనార్దన్ చదివిన స్కూల్లో పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళ ఊళ్ళో ఆయన స్మృతి చిహ్నంలో ఒక స్థూపం నిర్మించడం, అటువంటి చాలా పనులు కూడా చేశారు. మనం కూడా
సంతోష్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్, ఈ ఒక విస్తృతమైన కార్యక్రమం, సామాజిక కార్యక్రమం, ప్రజా ఉద్యమ కార్యక్రమాలు, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు, ఆయన స్ఫూర్తిని మరణం చేసుకునే కార్యక్రమాలు, ఆయన సంస్మరణ అంటే ఆయన అసంపూర్తిగా వదిలిపెట్టిపోయిన కర్తవ్యాన్ని, ఆయన నిజానికి బతికి ఉంటే చేసే పనులను ప్రభుత్వం రాజ్యం దుర్మార్గంగా అడ్డుకుంది కాబట్టి ఆయన స్థానంలోకి మేము వస్తాము. ఆయన ఏదే ఆయనకున్నంత శక్తి మాకు లేకపోవచ్చు, ఆయనకున్నంత సామర్థ్యం మాకు లేకపోవచ్చు, ఆయన చేసిన పనిలో పదో వంతు పనైనా మేము చేస్తాము, ఒక వంతు పనైనా మేము చేస్తాము అని అందరము దీక్ష పొందడమే సంతోషించే నిజమైన నివాళి. సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ అటువంటి దిశగా కూర్చున్నది. చాలా తక్కువ మందే కావచ్చు, సమీప బంధువులు సమీప స్నేహితులు మాత్రమే కావచ్చు, కానీ మీ అందరికీ తెలుసు తత్వశాస్త్రంలో చాలా ప్రాథమికమైన సూత్రం, విత్తనమే మహావృక్షం. చాలా చిన్న కనబడుతుంది వాడు, చుక్క చుక్కే పడుతుంది. మీరు గోదావరి ఇంత మహానది అని గోదావరి ఏటూరు నగరం దగ్గర భద్రాచలం దగ్గర చూస్తారు కదా, నాసిక్ వెళ్ళి చూడండి, పడేది చుక్క చుక్కమా. ఏదైనా కార్యక్రమం చాలా చిన్నగా చాలా తక్కువ మందితో చాలా ఇది ఎందుకు లెక్కలోకి రాదు, లెక్కలోకి రాదని మనం అందరం చూస్తే అనుకుంటున్నాం, కానీ రాజ్యం ఏమి అనుకోవడం లేదు, పోలీసులు ఏమి అనుకోవడం లేదు, ఇది చాలా కీలకమైన కార్యక్రమం అని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఎంతమంది వచ్చారు ఎంతమంది పాల్గొన్నారు అనేది ముఖ్యం కాదు. మెమోరియల్ ఫౌండేషన్ సంతోష్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి, సంతోష్ కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవడానికి, సంతోష్ అసంపూర్ణ కర్తవ్యాన్ని ముందు తీసుకోవడానికి పనిచేస్తే, ఏడాదికి ఒకసారి అయినా కనీసం ఈ మెమోరియల్ లెక్చర్లు ఏర్పాటు చేస్తే సంతోష్ కలలుదన్న సమాజం. సంతోష్ చెప్తే వారికి ఏమిటి సంతోష్, ఎందుకోసం తన 45 ఏళ్ళ చాలా అద్భుతమైన యవన ప్రయమైన జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చింది? దోపిడీ పీడన సమాజం, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై అని శ్రీశ్రీ రాసినట్టు ఆయన పోరాడింది దానికోసం. అది సాధించడం మన జీవితకాలంలో సాధ్యమైనా కాకపోయినా ఆ కృషికి ఆ ఆశయానికి మనం నిబద్ధం అయితే సంతోష్ పట్ల మన బాధ్యత తీర్చుకున్నట్టే సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ ఆ పని చేయాలని ఆ పని చేస్తుందని. నిజానికి ఇవాళ మనం సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ సభ జరుపుకున్న సందర్భంలో సంతోష్ సోదరుడు ఆరోగ్య అంటే సంతోష్ సంతోష్ కన్నా చిన్నవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు ముందుకు వస్తున్నారు లేరు అది వేరే చర్చ, కానీ సంతోష్ కన్నా పెద్దవాళ్ళు అయినా వచ్చి ఆయన నిలబడుతున్నారు. కాబట్టి సంతోష్ ఆశయం ఎప్పటికీ మరణించేది కాదు, సంతోష్ భౌతికంగా మరణించుకుంటూ ఉంటారు, సంతోష్ కన్నా కలలు మరణించలేదు, ఆ కలలు ఎప్పటికో ఒకప్పటికి సాకారం అవుతాయి. ఇంతకుముందే చెప్పాను ఆయన బుద్ధిజీవుల సమస్య మీద మాట్లాడాడు, అది ఇవాళ సహకారం అయింది బుద్ధిజీవుల మధ్య. ఒక తెలంగాణ బుద్ధిజీవుల్లో కొంత మార్పు వస్తే వచ్చుండొచ్చు, కానీ మొత్తంగా సమాజం పట్ల మన బాధ్యత ఉంది అనే ఆలోచన వచ్చింది. కుల సమస్య మీద ఆయన 95లో 96లో చేసిన ఆలోచనలు ఇవాళకి పరిపక్వమై కుల వర్గ ఒక ఐక్యత సాగుతూ ఉన్నది. ఆయన తెలంగాణ గురించి చేసిన పని దానికి ఒక అర్థంలో సాకారమైంది, ఇంకా ఒక అర్థంలో సాకారం కావచ్చుంది, ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చుంది, తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. కనుక ఆయన కన్న కలలు మన కళ్ళ ముందరే కొంత నెరవేరేవి, వాటిని ఇంకా ముందు తీసుకుపోయి ఆయన ఈ చిన్న కళలు మాత్రమే కాదు సమసమాజం కలగన్నారు, దోపిడీ పీడనలు లేని సమాజం కలగన్నారు, ఆ కల వైపుగా మనం ప్రయాణం చేస్తామా అనేది సంతోష్ మనం ఇచ్చే నివాళికి వీటిరాయి. ఈ సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభ సమావేశానికి, సంతోష్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభమైనట్టే ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా ఇది ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది, ఇది విజయవంతంగా తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ ప్రారంభ సమావేశానికి వచ్చిన మీ అందరికీ శుభాభినందనలు, కృతజ్ఞతలు. సంతోష్ ఇంతకుముందే చెప్పినట్టు సంతోష్ కుటుంబ సభ్యులు చొరవతో ఇది సాగుతూ ఉంది, కానీ సంతోష్ కుటుంబం కేవలం ఆ రక్త సంబంధ కుటుంబం మాత్రమే, సంతోష్ కుటుంబం చాలా పెద్దది. సంతోష్ కుటుంబం వర్గ సంబంధ కుటుంబం, నేను ముందే చెప్పినట్టు ఒక 18 సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నాను కాబట్టి నేను కూడా నన్ను నేను ఆ కుటుంబంలో సభ్యుడిగా భావించుకుంటాను.
మెమోరియల్ ఫౌండేషన్లో మనందరము బాధ్యులమే, మనందరము సభ్యులమే ఈ మెమోరియల్ ఫౌండేషన్ను ముందు తీసుకుపోదాం అని చెప్తూ నాకు అవకాశం ఇస్తాను.